వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సౌర్య కిందికి వస్తూ ఉంటాడు. కళ్యాణి అక్కడ నిలబడి ఉండడంతో సౌర్య కళ్యాణిని చూసి, కళ్యాణి నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు అని అంటూ ఉంటాడు. ఇక సౌర్య కళ్యాణి మాత్రం, ఏంటి ఆఫీసర్ అలా అంటున్నారు, ఏంటో ఎలా చూస్తున్నారు ఏంటి అంటే, ఏంటా ఏం చేస్తానా అను అంటూ దగ్గరికి వస్తూ ఉంటే ఇక కళ్యాణి పరిగెడుతూ ఉంటుంది. ఇక సౌర్య మాత్రం కళ్యాణిని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు. ఇక అలా పరిగెడుతూ ఇద్దరు ఒక్క కాడ ఆగిపోయి సౌర్య కళ్యాణిని పట్టుకొని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు. ఇక అది చూసిన పల్లవి చాలా కుళ్ళుకుంటూ, వీళ్ళిద్దరు ఇలా ఉంటారా, మీరిద్దరు ఇలా ఎలా ఉండనిస్తాను నేను, ఉండు దమయంతి వది నేను తీసుకొస్తాను అని వెళ్తూ ఉంటుంది. ఇక దమయంతి కళ్యాణి సౌర్య పల్లవికి ఎదురుగా వస్తూ ఉంటుంది. నువ్వు సౌర్యని ఎక్కడైనా చూసావా పల్లవి అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు చూడలేదు, ఎక్కడ ఉంటాడు, అయస్కాంతం దగ్గర ఉంటాడు కదా అంటే, అదేంటి పల్లవి అలా అంటున్నావంటే, ఇంకెలా అంటావు వదినే, సంపదకేమో తలనొప్పి ఉందని పడుకుంది, అనుపమమ్మ ఏమో షాప్లో ఉంది, నువ్వేమో నీ పని నువ్వు చేసుకుంటున్నావు. ఇక సౌర్య ఎక్కడ ఉంటాడు, అయస్కాంతం దగ్గరే కదా ఉండేది అని అంటూ ఉంటుంది. ఏంటి సార్ పల్లవి చెప్పు అని అంటే, ఇంకెక్కడ వదినే కళ్యాణి దగ్గర ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో శివపార్వతి అటుగా వస్తూ ఉంటుంది. శివపార్వతి ఆ మాటలు విని, ఏంటి పల్లవి నువ్వు చెప్పేది, వాళ్ళిద్దరు భార్యాభర్తలే కదా, వాళ్ళిద్దరు కలిసి ఉంటే తప్పే ఉంది అని అంటూ ఉంటుంది. నేనేమన్నాను అత్తయ్య అంటే, నువ్వేమన్నావో ఏం చెప్పావో తెలుసు, వాళ్ళిద్దరు కలిసి ఉండడంలో తప్పు లేదు, వాళ్ళు కలిసి ఉండాల్సిన వాళ్ళు, వాళ్ళని విడదీయగడ్డాడు ఎవరి తరం కాదు, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడాల్సిన పని లేదు అని చెప్తూ ఉంటుంది శివపార్వతి. ఇంకింతలో శివపార్వతి భర్త అక్కడికి వస్తాడు. శివ నువ్వు చెప్పిన లిస్ట్ అంతా, పూజకు సామాన్ సంబంధించిన లిస్ట్ అంతా రెడీ చేశాను ఇదిగో అని చెప్తూ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక పల్లవి మాత్రం, వదినే సంపద వదినే నువ్వు పిండిలా నలిగిపోతున్నావు వదినే, ఏంటో ఏమో నీ బ్రతుకు ఇలా అవుతుంది అని అంటూ ఉంటే, ఇక సంపద దమయంతి మాత్రం, ఉండు వాళ్ళ సంగతి చెప్తాను అని సౌర్య కళ్యాణ్ దగ్గరికి వస్తూ ఉంటుంది సంపద దమయంతి. ఇక వాళ్ళిద్దరూ సౌర్య కళ్యాణులు మాత్రం, ఏంటండి ఏమో ఆఫీసర్ నాకు చాలా భయంగా ఉంది ఆఫీసర్, అత్తయ్యకు ఈ విషయం నగలు ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని తెలిస్తే చాలా గొడవ చేస్తుంది ఆఫీసర్ అని భయపడుతున్నాను అంటూ ఉంటే, ఇక అక్కడికి దమయంతి వస్తూ ఉంటుంది. ఏంటే అవి ఒరిజినల్ కాదా, డూప్లికేట్ నగల, పైగా అత్తయ్యకు తెలిస్తే ఏమవుతుందో అని అంటున్నావా, మర్యాదగా చెప్తారా లేదా అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న సౌర్య కళ్యాణులు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అది కాదు అమ్మా అని సౌర్య అంటూ ఉంటే, ఏంట్రా మాట్లాడేది, ఇవి నగలు ఒరిజినల్ కాదా డూప్లికేటా, అయితే అసలు నగలు ఎక్కడున్నాయిరా ఏమయ్యాయిరా అని నిలదీస్తూ ఉంటుంది. అది కాదత్తయ్య, అసలు నగలు సద్దు దగ్గరే ఉన్నాయి, వాడు ఈ నగలు తీసుకొచ్చి ఈ నగలు పట్టుకెళ్లేలాగా మేము సంపదకు వినపడేలాగా ప్లాన్ చేసాం అత్తయ్య అని చెప్తూ ఉంటుంది కళ్యాణి. ఓహో ఈ యువరాణి గారు చెప్పడం, వాడు తీసుకొచ్చి నగలు అప్పచెప్తాడా మనకి, నువ్వేమైనా మంత్రాలు చేస్తావా, వాడు వచ్చి నగలిస్తాడా మనకు అని సంపద దమయంతి కళ్యాణిని అంటూ ఉంటుంది. ఇక సౌర్య మాత్రం, అమ్మా నేను చెప్పింది వినమ్మా, సంపద వినేలాగా మేము ప్లాన్ చేసామమ్మా, ఖచ్చితంగా వాడు వస్తాడమ్మా, వాడు ఒరిజినల్ నగలు ఇక్కడ పెట్టేసి ఈ నగలు తీసుకెళ్తాడో అమ్మా, మా మాట విను అని అంటూ ఉంటుంది. ఇక సౌర్య మాత్రం అలా అంటున్నా అని కళ్యాణిని తిడుతూనే ఉంటుంది దమయంతి. ఇక ఇంతలో అక్కడికి శివపార్వతి వస్తూ ఉంటుంది. ఏంటి మళ్ళీ గొడవ, ఇక్కడ ఏమైంది, ఎందుకు ఈ గొడవ అని అడుగుతుంటే, ఇక కళ్యాణి మాత్రం, అబ్బే ఏం లేదు నానమ్మా, అత్తయ్య నగల గురించి బాధపడుతుంది అంతే, నగలు వేసుకుంటే చాలా బాగుంటావని మేము చెప్తున్నాము అని అంటూ ఉంటుంది. ఇక ఆ సౌర్య, అది సంపద దమయంతి మాత్రం, అది కాదమ్మా అని అంటూ ఉంటే సౌర్య మాత్రం, అమ్మ నీతో మాట్లాడాలి పని ఉందిరా అని దమయంతిని తీసుకొని వెళ్తాడు సౌర్య. ఇక కళ్యాణి దగ్గరికి వచ్చిన శివపార్వతి, దమయంతి దమయంతి అలాంటిదేనమ్మా, తన ఊరికేనే గొడవ చేస్తుంది, తన గురించి పట్టించుకోదమ్మా, మీరిద్దరు కలిసి సంతోషంగా ఉండాలి, జీవితాంతం సంతోషంగా బ్రతకాలి అమ్మా, దమయంతి చిన్నప్పటి నుంచి నా కూతురు అయిన దాన్ని తప్పు పట్టాల్సి వస్తుంది అని శివపార్వతి చెప్తూ ఉంటుంది. ఇక సరే నానమ్మా అని కళ్యాణి కూడా అంటూ ఉంటుంది. ఇక తర్వాత సంపద నగలు తీసుకెళ్ళడం, నగలు ఇక్కడ పెట్టడం వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శివరాం మాత్రం
శివరాం మాత్రం అద్దం ముందు చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటే అక్కడికి దమయంతి వస్తూ ఉంటుంది. ఇక దమయంతిని చూసిన శివరాం, ఏంటి దమ్ము అలా నీరసంగా ఉన్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఇక శివరాం మాత్రం, ఆ దమ్ము నేను రెడీ అవుతున్నానులే, ఇగో స్ప్రే కొట్టుకుంటున్నాను, నువ్వు కూడా కొట్టుకుంటావా, ఎండాకాలం కదా చెమటా వస్తుంది కదా అందుకే కొట్టుకుంటున్నాను, నేను రెడీ అయ్యాను, నువ్వు కొట్టుకుంటావా దమ్ము అంటే, అది కాదండి మీకు ఒక నిజం చెప్పాలి అండి దమ్ అంటూ దమయంతి అంటూ ఉంటుంది. ఏంటి ఏంటి దమ్ము అని శివరాం అడుగుతాడు. అది ఈ నగలు ఒరిజినల్ కాదట అండి, డూప్లికేట్ అండి, ఇవి అసలు నగలు కాదట అని చెప్తూ ఉంటుంది. ఇక శివరాం మాత్రం ఒక్కసారిగా, అదేంటి ఈ నగలు ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని దానికి ఎలా తెలిసింది, అసలు దానికి తెలిసాక ఊరుకుంటుందా, ఎంత గొడవ చేస్తుందా అని అనుకుంటూ ఒక్కసారిగా మళ్ళీ షాక్లో నుంచి కోలుకొని, ఏంటి దమ్ము అలా అంటున్నావు, అసలు ఏమైంది అంటే, ఇవి అసలు నగలు సిద్ధు దగ్గరే ఉన్నాయటండి, ఇవి నకిలీ నగలట, అసలు సిద్ధుగాడు వచ్చి ఆ నగలు ఇక్కడ పెట్టి ఈ నగలు తీసుకెళ్తాడట అండి, ఇదంతా మన కొడుకు కళ్యాణి చేసిన ప్లాన్ అట అండి అని దమయంతి చెప్తూ ఉంటుంది శివరాంకు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. తర్వాత శివరాం మాత్రం, అవునా అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకున్నట్టుగా ఉంటే, ఏంటండి బాధపడుతున్నారా అని దమయంతి అడుగుతూ ఉంటుంది. అబ్బాయి ఏం లేదు సార్ దమయంతి, సర్లే ఏం చేస్తాము అని అక్కడి నుంచి, ఇక్కడే ఉంటే ఇంకా నేనేం నిజాలు చెప్పాల్సిందో వస్తుందో అని శివరాం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దమయంతి మాత్రం నగలు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత పూజకు కావలసిన అన్ని సామాన్లు రెడీ చేస్తూ, అదేంటి అందరి నగలు వచ్చాయి కానీ దమయంతి నగలు రాలేదేంటి, ఇంకా ఇవ్వలేదు అంటూ శివపార్వతి దమయంతి దమయంతి అని పిలుస్తూ ఉంటుంది. ఇక దమయంతి వచ్చి ఏంటమ్మా అని అడగగానే, నగలు ఇంకా ఇవ్వలేదు దమయంతి, పూజకు టైం అవుతుంది కదా, ఓహో నగల కోసమేనా పిలిచావు, సర్లే అంటూ ఉంటే, అదేంటి దమయంతి అలా అంటున్నావు, నగల కోసమేనా అని దీర్ఘిస్తున్నావు ఎందుకు అని శివపార్వతి అడుగుతూ ఉంటుంది. ఇక శివపార్వతి మర్త మాత్రం, ఏంటమ్మా అలా నీరసంగా ఉన్నావు, ఎప్పుడు గలగలా ఉండేదానివి, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఇక దమయంతి మాత్రం సాలియంటా ఉంటూ ఉంటుంది. ఇక శివపార్వతి మాత్రం, నగల్ని పాలల్లో కడిగించి తీసుకురా అమ్మా, ఒంటి మీద వేసుకున్న నగలు అమ్మవారికి పెట్టకూడదు కదా అని అంటూ ఉంటే, ఈ నగల్ని ఇంకా పాలల్లో కూడా కడగడమా అని దమయంతి అంటూ ఉంటుంది. ఏంటే మళ్ళా అలా అంటున్నావు, పాలల్లో కడగడం ఏంటి అంటున్నావు, అసలు ఏమైంది నీకు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని శివపార్వతి అంటూ ఉంటుంది. ఇక కళ్యాణి మాత్రం, అబ్బే ఏం లేదు నానమ్మ, అత్తయ్య అలా ఊరికేనే అంటున్నారులేండి, వెళ్ళి తీసుకురండి అత్తయ్య అని అంటే, సర్లే తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళి మళ్ళీ వస్తుంది. ఇదిగోండి నగలు కావాలన్నారు కదా, పాలల్లో వేసి కడిగి తీసుకొచ్చాను, తీసుకోండి అంటే, అదేంటి దమయంతి ఇంత తొందరగానే వెళ్ళి పాలల్లో వేసి కడిగి తీసుకొచ్చావా, ఇంత తొందరగా తీసుకొచ్చావా అంటే, నేను ఏ పని అయినా ఫాస్ట్గానే చేస్తానని మీకు తెలుసు కదా అనుకుంటుందంటే జరిగి తీరాలి కదా అని దమయంతి అంటూ ఉంటుంది. ఇక శౌర్యవును కళ్యాణ్ ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. అమ్మ ఎక్కడ నిజం చెప్పేస్తుందో అందరికీ, అలా చెప్పడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అని ఆలోచిస్తూ ఉంటారు.